దోచుకునేవాడు ఎప్పుడూ ఉంటాడు, కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు ఎప్పుడు చేస్తుంటారు. ఇందు గలడందు లేడని సందేహము వలదు అని అవినీతి అన్నటువంటిది ఎక్కడ చూసినా సందేహం లేకుండా అన్ని దేశాల్లో కూడా. చైనాలో కమ్యూనిస్ట్ దేశం, అక్కడ అవినీతికి పాల్పడితే ఎలా చేస్తారు, ఎలా చేస్తారంటే హైవేలో వంతెనలు కుప్ప కూలి చచ్చిపోయారు. ఏంటి అంటే అక్కడ డబ్బులు తిన్నటువంటి వాళ్ళ కారణంగా జరిగింది అన్నటువంటి. చైనా లాంటి నియంత దేశం. అదే సందర్భంలో భారతదేశంలో మనం రీసెంట్ గా జరిగేటువంటి పరిణామాలు అనేక చూస్తుంటాం. ఇక్కడ కరప్షన్ కి సంబంధించి, కరప్షన్ అనేది మన జీవితంలో భాగం అయిపోయింది. సరే, అమెరికా ఇప్పుడు అంటే ఇక్కడ మన దగ్గర పబ్లిక్ గా సంక్షేమ పథకాలకు అనర్హులమని తెలిసినా సంక్షేమ పథకాలు పొందుంటారు. వైట్ రేషన్ కార్డులు 10 లక్షల దాకా ఉన్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు మన దగ్గర ఎట్లా ఉంటుంది అనేటువంటిది. కాబట్టి అది అవినీతి అంటే ఒప్పుకోరు. ఏం వాడు తింటలేదా, ఈ ఏదో తింటలేదా, ఆ ఏదో తింటే మేము మాకు అనర్హత అని వాడేవుడు చెప్పడానికి ఇట్లాంటి మాటలతో దబాయింపుతో మనకు ఇప్పుడు అమెరికా కాన్సెప్ట్ ఇంతే. మొన్న ఎప్పుడైతే కరోనా కారణంగా ప్యాకేజ్ ఇస్తే ఆ ప్యాకేజీలకి రకరకాల కారణాలు చూపెట్టి టోటల్ గా దుర్వినియోగం చేసినటువంటిది ఎంత అంటే బిగ్గెస్ట్ కోవిడ్ స్కామ్ ఇన్ ద వరల్డ్ అని ఇప్పుడు చర్చకు వచ్చినటువంటిది. $1 బిలియన్ స్కామ్, అరౌండ్ $100 బిలియన్ వాజ్ స్విండిల్డ్ ఫ్రమ్ ద అమెరికన్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇన్ 2020 కామన్ యూజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఫర్ టు బై స్పోర్ట్స్ కార్స్ అండ్ multi-million హౌసెస్. ఇది తాజాగా అక్కడ ఈ డబ్బులు వచ్చిన తర్వాత, ఈ ఉద్యోగం లేదన్నటువంటి పేరుతో డబ్బులు తీసుకున్న తర్వాత స్పోర్ట్స్ కార్లు కొన్నారంట, ఇళ్ళు కొన్నారట, పెద్ద ఎత్తున వాటి కొనుగోలుకి వాడారట. ఇప్పుడు దాని మీద విచారణ ప్రారంభమైంది.